ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సాధారణ ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉన్నందున ప్రధాన పార్టీల తరపున బరిలో నిలిచేందుకు నేతలు సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగానే పార్టీ పెద్దలను కలిసి తనకు అవకాశం ఇవ్వాలంటూ విన్నవించుకుంటున్నారు. ఇటీవల తేదీప దర్శి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ పమిడి రమేష్ జనసేన పీఏసీ చైర్మన్ నాదిండ్లను కలిశారు. తాజాగా మాజీ మంత్రి వైకాపా నేత సిద్ధ రాఘవరావు తన తనయుడు యువ పారిశ్రామికవేత్త సిద్ధ సుధీర్ కుమార్తో కలిసి వైకాపా అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో జిల్లాలో ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో వైకాపా సీటుపై చర్చ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాదిశెట్టి వేణుగోపాల్కు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి మధ్య రాజకీయంగా విభేదాలు ఉన్న సంగతి విదితమే. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు ప్రతి గ్రామంలోని వైకాపాలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. పార్టీ నిర్వహించే ఏ కార్యక్రమంలోనూ వీరు కలిసి రావడం లేదు. ఈ వర్గాల కారణంగానే మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైకాపాకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వర్గాలు ఒకరికొకరు సహకరించుకునే అవకాశం కనిపించడం లేదు. దీంతో పార్టీ అధిష్టానం దర్శి నియోజకవర్గంలో చాలా వరకు అభివృద్ధి బాటలు వేసి వివాద రైతుడిగా పేరుగాంచిన మాజీ మంత్రి సిద్ధ వైపు పార్టీ పెద్దలు చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండు వర్గాలను ఏకం చేయాలన్నా ఆర్థికంగా బలమైన అభ్యర్థిని దించాలనే సిద్ధనే సరైన ఎంపిక అన్నట్లుగా భావిస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలోనే ముఖ్యమంత్రి జగన్తో సిద్ధ రాఘవరావు సుధీర్ కలవడంతో ఆ చర్చలకు విశ్వసనీయత నెలకొంది. దీనిపై పూర్తి స్పష్టత రావాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు.